చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఒక రాజనీతిజ్ఞుడి తరహాలో ఉండాల్సినటువంటి అవసరం. అంతేగాని దబాయించే బెదిరించేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. నేనే గనక తలుచుకుంటే, ఒక్క పిలిపిస్తే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క వెహికల్ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగదంటే, అప్పుడు మోడీ తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెహికల్స్ తిరగవు, పక్క రాష్ట్రాలలో తలుచుకుంటే మన వెహికల్ తెలంగాణలోనూ కర్ణాటకలో తిరగదు, తమిళనాడులో తిరగదు. ఇవన్నీ బీరాలు పోవడానికి, లేకపోతే పక్క రాష్ట్రాల్లోనో, లేదంటే కనుక మన అభిమానుల్ని సంతృప్తిపరచడానికి సంతోషపరచడానికో బాగుంటుంది. బట్ కీలకమైనటువంటిది, రెచ్చగొట్టేటువంటి చర్యలకి కీలకమైనటువంటి కారణమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వాస్తవానికి తెలంగాణ ఉద్యమం సమయంలో 3-4 సంవత్సరాల పాటు అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. పరిశ్రమలు ఆగిపోయినాయి, వ్యాపారాలు నిలిచిపోయినాయి, వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటి 1-2 ఏళ్ల పాటు కూడా అదే టెన్షన్ హైదరాబాద్లో ఉండటం వలన అభివృద్ధికి సంబంధించి అక్కడిదక్కడ నిలబడింది. క్రమంగా మళ్ళీ అక్కడ పరిస్థితులు దారికొస్తున్నాయి అన్న తర్వాత ఇప్పుడు విదేశీ సంస్థల పెట్టుబడులు వస్తున్నాయి. అంతే తప్పించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళ పెట్టుబడులు అయితే పెద్దగా అటు పక్కకు వెళ్ళట్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి పెట్టుబడులు జరగట్లేదు. అంటే అప్పటి కల్లోలానికి సంబంధించినటువంటి సమస్య ఇప్పటికీ కూడా ఇంకా వెన్నాడేటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి కల్లోల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో సృష్టించదలుచుకున్నారా? ఇది పవన్ కళ్యాణ్ ఆమర నిరాదీక్ష చేస్తే గతంలో మనం చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ కనుక ఆమర నిరాదీక్ష చేయడం లాంటివి జరిగినప్పుడు పదే పదే ఈ వాదనలు, ఏదైతే ఉద్రిక్తతలు రేగుతాయి, ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక రెచ్చగొట్టుడి చర్యల ద్వారా ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది క్యాడర్కి. అదిగో మీరు దాడులు చేయండి అంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్టు అవ్వదు. బట్ నాయకుడు చెప్పే మాటలోని తీవ్రతని బట్టి వాళ్ళకి వాళ్లే డిసైడ్ అయిపోతారు. అప్పుడు విధ్వంసాలకు దుర్మార్గాలకు దిగితే దానికి జవాబుదారీ ఎవరు? ఇక్కడ బేసిక్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు పూర్తిగా విచ్చలవిడిగా వదిలేసినా, లేదంటే గనక నియంత్రించలేకపోయినా దాని ప్రమాదం ఏంటో 1989 తెలుగుదేశం పార్టీ ఫేస్ చేసింది. ఆనాడు వంగవీటి రంగా హత్యానంతరం జరిగినటువంటి పరిణామాలు, వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది, తెలుగుదేశం చేతుల్లోనే ఉంది, ఎన్టీ రామారావు చేతుల్లోనే. బట్ ఆ రోజున హింసాకాండ, లక్షల కోట్ల రూపాయలు పోయి వేల కోట్ల రూపాయల ఆస్తి దగ్ధమయ్యి, వందలాది మంది రోడ్లను పడి వేలాది మంది కుటుంబాలు జీవితాలు సర్వనాశనమైనటువంటి సమయంలో ఆ దాడులకి కారణమైనటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అంతటి ఎన్టీఆర్ కూడా ఓటమి పాలవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే అదుపు తప్పిన శాంతి భద్రతలకి బాధ్యులు ప్రభుత్వాధినేతలు అవుతారు తప్పించి వేరే పార్టీ వాళ్ళు ఎవరు, అది గుర్తుపెట్టుకోకపోతే, లేదంటే బాధ్యతగా మాట్లాడకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ప్రమాదకరంగా మారుతాయి. దాన్ని అసాంఘిక శక్తులు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ దృష్టితో ఉన్నారు కాబట్టి టీడీపీ క్యాడర్ ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి వీళ్ళు చేసేసి ప్రభుత్వం మీద తోసేసినా కూడా అది ప్రభుత్వానికే మచ్చ అవుతుంది తప్పించి సాధారణ ప్రజలకి నష్టం అవుతుంది తప్పించి బాధ్యతాయుత తత్వం అనిపించుకోవచ్చు. జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.